కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం జుజ్జూరు గ్రామంలో కారు అద్దం పగలకొట్టి చోరీ చేసిన కేసులో మహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 50,000 నగదు, 3 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్తగారు జుజ్జూరు గ్రామంలో కారు కట్టి అక్కడ ఉండడం వల్ల ఆ కారును బ్రేక్ చేయడం జరిగింది. ఆ కారులో ఉన్న 2 సెల్ ఫోన్లు, 1 ఐఫోను, మొత్తం 3 ఫోన్లు, అందులో ఉన్న 50,000 క్యాష్ దొంగిలించడం జరిగింది. అదేవిధంగా ఎంక్వైరీ చేయగా టెక్నాలజీ పరంగా ఎంక్వైరీ చేయగా ఈరోజు ముద్దాయిని ట్రేస్ చేయడం జరిగింది. అన్నవరం క్రాస్ రోడ్డు దగ్గర ముద్దాయిని బండి మీద వచ్చిందిగా అతను పట్టుకొని అతని వద్ద నుండి 50,000 క్యాష్, 2 ఫోన్లు, 1 ఐఫోన్ రికవర్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని జుడిషియల్ రిమాండ్ పంపించారు. ఇలాంటి అతను గతంలో ఎటువంటి కేసులు లేవండి. అతని మీద ఇదే ఫస్ట్ టైం కేసు. ఇతను పొలిటీషియన్ కుమారుడు అంటారు. అతను జడ్ పోలీస్ గారు అబ్బాయి అని తెలిసింది.